ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకునే సమయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రైతు తప్పనిసరి పరీక్షలు చేయించాలి. గత కొన్ని సంవత్సరాలుగా వాడిన రసాయనిక ఎరువుల వలన భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి తప్ప దిగుబడులు పెరగట్లేదు. భూసార పరీక్షలు చేయించడం ద్వారా పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకుని తగిన మోతాదులో వేసుకోవచ్చు. అయితే రైతులు ఏ విధంగా మట్టిని సేకరించాలి, ఎక్కడ పరీక్ష చేయించాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పవన్ చంద్రారెడ్డి. సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించవద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. నేలల్లో ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందచేసి పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరమైన ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని పరీక్ష చేయించుకుంటే మంచిది. మట్టి నమూనాలను సేకరించడం భూసార పరీక్షలో అన్నిటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేవిగా ఉండవు. దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలంటున్నారు రాజేంద్రనగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పవన్ చంద్రారెడ్డి. ఈరోజు ముఖ్యంగా మనము ఈ వేసవి కాలంలో ఈ భూసార పరీక్షలు, వాటి యొక్క ఆవశ్యకత, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద మనం తెలుసుకుందాము. రసాయనిక ఎరువులు వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చనే ముఖ్య ఉద్దేశంతో విచ్చలవీడిగా విచక్షణారహితంగా ఎరువులను వాడడం వల్ల మనము అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు సాధించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా భూసారం క్షీణించడం, అదేవిధంగా పోషకాల మధ్య సమతుల్యత దెబ్బతినటం, భూమి లోపల సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం, ఈ విధంగా మనం అనేకమైనటువంటి దుష్పరిణామాలు చూడడం, తద్వారా దిగుబడిలో కొంత స్తబ్దత అనేది నెలకొన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడకం అనేది రైతులకు అలవాటు చేయడం జరిగింది. సో తద్వారా మనం ఎరువులపై ఖర్చును, వృధా ఖర్చును తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకొని మంచి దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు సాధించడం అనేది ఈ భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఈ మట్టి నమూనాను సాధారణంగా ఈ వేసవి కాలంలో అంటే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఈ ముఖ్యంగా పైర్లు అంటే భూమిలో పైర్లు లేని సమయంలో మనం మట్టి నమూనాను సేకరించుకున్నట్లయితే మంచిది. ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. మనం సేకరించినటువంటి మట్టి నమూనా మన నేలకు ప్రాతినిధ్యం వహించేది ఉండాలి. అంటే కాబట్టి అంటే మనము సాధారణంగా ఒక 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని, అంటే నేల అంతా ఒకే విధంగా ఉన్నప్పుడు ఒక 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని మట్టి నమూనాను సేకరించుకోవాలి. అదేవిధంగా ఏదైతే మట్టి నమూనాను సేకరించడమో దానిపైన ఈ రైతు యొక్క అన్ని పూర్తి వివరాలు కూడా అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాను సేకరించేటప్పుడు మనము పార కానీ గడ్డపార ఇటువంటి మన పరికరాలను ఉపయోగించుకొని భూమి పైభాగంలో ఒక 15 సెంటీమీటర్ల అంటే మనము నాగలి లోతు అంటే నాగలిసాల లోతులో 15 సెంటీమీటర్ల లోతు నుండి మట్టి నమూనాను సేకరించుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈ మట్టి నమూనాను సేకరించుకున్న తర్వాత దాదాపు 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని దాంట్ లోపల ఒక 10 నుండి 12 ప్రదేశాల్లో ఈ మట్టి నమూనాను సేకరించుకొని ఆ మట్టిని సేకరించిన అన్ని నమూనాలు కూడా ఒక దగ్గర తీసుకొని దాన్ని మనం క్వార్టరింగ్ పద్ధతి అంటాం. అంటే తీసుకున్న మట్టి నమూనాలను ఒక ప్లాస్టిక్ సంచి పైన పరిచి దాన్ని 4 భాగాలుగా విభజించి ఎదురెదురు భాగాల్ని తీసివేసి మళ్ళీ దాన్ని కలిపేసుకొని మళ్ళీ ఈ ప్రక్రియను కొనసాగించి చివరికి మనకు ఒక 1/2 కిలో మట్టి నమూనా వచ్చే విధంగా చేయించుకోవాలి. పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించేటప్పుడు సాధారణంగా పంటను బట్టి 4 నుండి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో ఎకరాకు 2 నుండి 4 చోట్ల మట్టి నమూనా సేకరించాలి.
సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరబెట్టి మంచి ప్లాస్టిక్ బ్యాగులో కానీ గుడ్డ సంచిలో కానీ నింపి సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. అదేవిధంగా కొన్ని పంటలు వేరు వ్యవస్థల్లో లోపలికి వెళ్ళే వేరు వ్యవస్థ కలిగినటువంటి పైర్లకు మనకు 30 సెంటీమీటర్లు కానీ 60 సెంటీమీటర్లు, అదేవిధంగా మనము ఈ పండ్ల తోటలు కానీ ఇటువంటివి సాగు చేసుకున్న నీళ్ళల్లో అయితే మనం 1-2 ఫీట్ల నుండి 3 ఫీట్ల నుండి కూడా మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ మట్టి నమూనాకు సేకరించేటప్పుడు మనము సరైనటువంటి ప్లాస్టిక్ కవర్లు కానీ గుడ్డ సంచులు కానీ ఉపయోగించాలి. అదేవిధంగా మనము ఎరువులు వేసిన వెంటనే కూడా ఈ మట్టి నమూనాలు సేకరించకూడదు. సాధారణంగా పొలం నేల లోపల మధ్య భాగం నుండి అంటే గట్ల వెంబడి కానీ చెట్లు నీడ ప్రాంతంలో కానీ కంపోస్ట్ వేసినటువంటి ప్రదేశాల నుండి కానీ ఈ ఎరువు నమూనాలు ఎట్టి పరిస్థితులలో కూడా సేకరించకూడదు. అదేవిధంగా సేకరించిన నమూనాలను వెంటనే మనకు అందుబాటులో ఉన్నటువంటి భూసార పరీక్ష ప్రయోగశాలకు వెంటనే పంపించాలి. రైతు యొక్క పేరు, గ్రామము, మండలము, జిల్లా, అదేవిధంగా సర్వే నంబరు, గతంలో సాగు చేసిన పంటలు, అదేవిధంగా నీటి సౌకర్యము, ఇప్పుడు సాగు చేయబోయే పంటలు, ఇటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. అన్ని రకాల నమూనా మట్టి నమూనాలకు కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. వాటిలో ఉదజన సూచిక, లవణ సూచిక, లభ్య నత్రజని, భాస్వరం, పొటాషు, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మనకు పరీక్షలో ఫలితాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ ఫలితాలు మనకు ముఖ్యంగా ఉదజన సూచిక ఏంటంటే నేల లోపల పోషకాల లభ్యతను తెలియజేస్తుంది. అదేవిధంగా ఉదజన సూచిక అనేది నేల లోపల లవణాల శాతాన్ని తెలియజేస్తుంది. మనకు అదేవిధంగా ఈ నత్రజని, భాస్వరం, పొటాషు, ఈ నేల యొక్క నేలలో లభ్య నత్రజని కానీ భాస్వరం, పొటాషు, అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాలు లభ్యత కూడా తెలియజేస్తాయి. అయితే ఈ మనకు ఈ భూసార పరీక్ష వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే వాటి ఫలితాల ఆధారంగా నేల లోపల నేల యొక్క సారవంతం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రామ స్థాయిలో అంటే మనకు ఈ రైతుల యొక్క పొలాలు వాటిలో ఈ నేల సారవంతం ఏ విధంగా ఉంది దాని ఆధారంగా రైతుల యొక్క పొలాలను వర్గీకరణ చేస్తున్నారు. అదేవిధంగా కాకుండా ఈ భూసార పరీక్ష ఫలితాల ద్వారా మనకు వేసే ఎరువుల యొక్క ఏ విధంగా మనకు ఎరువుల వినియోగ సామర్థ్యం అవుతుందో అదొకటి తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మనకు నేల లోపల ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా గుర్తించవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు తప్పనిసరిగా కనీసం 2-3 పైర్లకు ఒకసారి వేసవి కాలంలో మట్టి నమూనాను సేకరించుకొని ఎరువులను సరైన రూపంలో, సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన పద్ధతిలో వేసుకున్నట్లయితే ముఖ్యంగా రైతు సోదరులు ఈ ఎరువుల పైన వృధా ఖర్చును తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకొని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.